దైత్రి నాయక్ అనే ఈ వ్యక్తి 70 ఏళ్ల వయసులో తన ఊరి కోసం 3 కిలోమీటర్ల పొడవైన కొండలను తవ్వి కాలువ నిర్మించి ఊరికి నీళ్లు వచ్చేలా చేశాడు. ఒడిశాలోని కెండుజర్ అనే జిల్లాలోని తలబైతరిణి అనే గ్రామంలో కొన్ని ట్రైబల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఊర్లో వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు. కానీ చుట్టూ కొండలు ఉండటంతో ఊర్లోకి వాటర్ కనెక్షన్ లేదు. వర్షం మీద ఆధారపడే వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. వర్షం రాని పరిస్థితుల్లో తీవ్రమైన కరువును చూసేవాళ్ళు. కనీసం తాగటానికి కూడా క్లీన్ వాటర్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉపాధి కోసమని వేరే ఊళ్ళకి వలస వెళ్లేవారు. ఊర్లో ఇలాంటి పరిస్థితి చూసిన దైత్రి నాయక్ ఊరికి నీటి వసతి కల్పించాలి అనుకుంటాడు. అందుకని ఊరికి దగ్గరలో ఉన్న బైతరిణి అనే నది నుండి తన ఊరికి కొండల మధ్య నుండి ఒక్కడే ఒక పిల్లకాలువ తవ్వడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన చేసే పనిని చూసి అందరూ పిచ్చోడు అని నవ్వేవాళ్ళు. కొన్ని నెలల తర్వాత అతని 3 తమ్ముళ్ళు కూడా ఆ పనిలో భాగమయ్యారు. అప్పుడప్పుడు ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఆ పనిలో పాల్గొనేవాళ్ళు. అలా దాదాపు 4 సంవత్సరాలు కష్టపడి 3 కిలోమీటర్లు పొడవైన కాళ్ళను తవ్వాడు. ఆ తర్వాత వాళ్ళ ఊరికి కాళ్ళ ద్వారా వాటర్ రావడం మొదలైంది. వాటర్ ఫెసిలిటీ ఉండటంతో అందరూ ఊర్లోనే పనిచేసుకునేవాళ్ళు. దీనివల్ల 60% వ్యవసాయం పెరిగి 100 ఎకరాలకి పైగా భూమి సాగులోకి వచ్చింది. ఉపాధి ఉండటంతో పిల్లల్ని కూడా పని మాన్పించి బడికి పంపించారు. ఈ విధంగా ఆయన చేసిన ఈ పని ఊర్లో మార్పు తేవడమే కాక ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచింది. ఆయన చేసిన ఈ పనిని గుర్తించి 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది.